ఈ పేపర్లు అంతా రిచ్ ఉంటుందని సిటీ పేరు వేస్తారు. వచ్చి చూస్తే తెలుస్తుంది ఇది పల్లెటూరు అని. అబ్బా ఇంకా ఎంతసేపు రా. సార్ ఈ పేపర్లు అమ్మ ఎక్కడ చూసారా? ఏ ఊరేనయ్యా, నేను చెప్తాను ఆ పేపర్ ఇటు. మన అడ్రస్ మహా ఫాదర్. అసలు ఏంటంగిల్ మీరు ఒక్క మాట కూడా చెప్పకుండా ఊరు మార్చేశారు. ఇప్పుడు ఎదుక్కుంటూ వస్తే చూసి పారిపోతున్నారు. పిచ్చోని అయిపోతున్నా అంకిల్. నా కూతురు పిచ్చి తవ్వకూడదని ఊరు వచ్చేసానయ్యా. ఇప్పుడు తను ఎలా ఉంది అంకిల్? కాలేజీ స్టూడెంట్ అనుకుని డైలీ కాలేజీ కడుతోంది. ఆ కాలేజీ వాళ్ళు నాకు తెలుసు కాబట్టి మేనేజ్ చేస్తున్నా. స్టూడెంటా? ఎంత మిమ్మల్ని గుర్తుపట్టిందా? నన్ను గుర్తుపడతానికి 3 నెలలు పట్టింది. గుర్తుపట్టిందా? అయితే నన్ను కూడా గుర్తుపడుతుందేమో. ఆ రిస్క్ నేను చేయలేను. ఏదైనా తేడా వస్తే. అంటే తన పిచ్చిదైపోవడం నాకు మాత్రం ఇష్టమా? తను నన్ను ఎంత లవ్ చేసిందో, నేను తను ఎంత లవ్ చేసానో తెలుసు కదా. ఆ విషయం తనకి తెలియదు కదా. ఇప్పుడు ఏం చేయమంటారు అంకిల్? ఒక అమ్మాయి తండ్రిగా నేను ఇలా మాట్లాడకూడదు. కానీ నువ్వు అంతటా ప్రేమిస్తున్నావు కాబట్టి ఒక సలహా ఇస్తా. చెప్పండి. దానికి నువ్వు ఎంత పాత అయినా నువ్వు దానికి కొత్త. అంటే నువ్వు ఫ్రెష్ గా దాని లైఫ్ లోకి ఎంటర్ అవ్వు. కొత్తగా లవ్ చేయి. ఒకవేళ కనెక్ట్ అయిందనుకో హ్యాపీ. సూపర్ సార్. ఏంట్రా సూపర్? నాకు మామూలుగానే పెద్దగా ఇలాంటివి తెలియదు. మళ్ళీ కొత్తగా ట్రై చేయమంటే ఎలా? ఇప్పుడు మీరు దిగిన బస్సు మరో 1 గంటలో తిరిగి వస్తుంది. దాని మీద ఎక్కి మీ ఊరు వెళ్ళిపోండి. సరదాగా అన్నాను అంకిల్, స్టార్ట్ చేస్తా కొత్తగా. కానీ ఎటువంటి పరిస్థితుల్లో గతాన్ని గుర్తు చేయకూడదు. ఇంకదంతా మావాడు చూసుకుంటారు సార్. అవును, ఈ ఊళ్ళో ఎక్కడ ఉంటారు? ఇంకేమనుకోలే. సరే, నాకు తెలిసిన ఒక ఇల్లు ఉంది, చూపిస్తాను. పదండి పదండి. అబ్బా ఇది పేరుకే పల్టూరు. ఎఫెక్టెడ్కి అనిపించట్లేదే. ఏంట్రా అలాగే ఉన్నావు? లే రెడీ అవ్వు. ఏ మీ డాలింగ్ చూడవా? ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారా? ఇలాంటి పరిస్థితి నాకే రావాలా? రాకూడదు. కానీ వచ్చిందిగా. అలాగే అమ్మాయి కనిపిస్తుంది అనుకున్నావా? కానీ కనిపించిందిగా. అమ్మాయి కావాలనుకుంటే ఇవన్నీ తప్ప మావా. కరెక్టేరా, కానీ ఎలా ఆ అమ్మాయిని కొత్తగా ఇంప్రెస్ చేయడం నా వల్ల అవుతుందా? ఎన్ని సినిమాలు చూసుంటాం, ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు బయటది. వాడు మావా, నీ టాలెంట్ చూపించు. అవి సినిమాలు రా, చూడడానికే బాగుంటాయి. జాగ్రత్తగా చేయాలి కానీ ఇంకా బాగుంటాయి. నువ్వుకేం ఆలోచించద్దు, నువ్వు హీరో. నువ్వు చేసే ప్రయత్నాలు ప్రయోగాలు ఎలా ఉండాలంటే, నువ్వు లేకపోతే అమ్మకి చచ్చిపోవాలనిపించాలి. కానీ జరగాలంటే ముందు అమ్మకి నిన్ను చూస్తేనే చంపేయాలనిపించాలి. అర్థమైంది. ఒకసారి చూశాక మొదలు పెడదాం. ఓహో,